Palaniswami, Panneerselvam, Vargala Madhya, Malli Gharshana Vatavaranam Nelakundi. Ivala, AIADMK Karyavarga Samavesam Jaraganundi. Aithe Samavesaniki Munde, EPS, OPS, Vargalu, Bahabahiki Digayi. Parasparam Rallu Ruvukunnaru. AIADMK Pai Adhipathyam Kosam, Palaniswami, Panneerselvam Vargalu Poti Padutunnayi. Marovaipu Nibandhanalaku Vyatirekanga, Karyavarga Samavesanni Erpatu Chestunnarani, Madras High Court Lo, Panneerselvam Vargam Petition Vesindi. Palaniswami, Panneerselvam, Vargala Madhya, Malli, Gharshana Vatavaranam Nelakundi. Ivala AIADMK Karyavarga Samavesam Jaraganundi, Aithe Samavesaniki Munde, EPS, OPS Vargalu Bahabahiki Digayi. Parasparam Rallu Ruvukunnaru. AIADMK Pai Adhipathyam Kosam, Palaniswami, Panneerselvam Vargalu Poti Padutunnayi. Ee Paristhitullo Nibandhanalaku Vyatirekanga Karyavarga Samavesanni Erpatu Chestunnarani, Panneerselvam Vargam Aropistondi. Ee Meraku Madras High Court Lo Petition Vesindi. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓకే, ఒక రకంగా AIADMK లో వన్ మ్యాన్ లీడర్ షో అని ఉండాలనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది ఈ రోజు తారస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఒక రకంగా క్లైమాక్స్ కి చేరిందనే మాటలైతే వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితమే ఒక కార్యవర్గ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున జూలై 11 ఏదైతే ఉందో ఈ రోజున సింగిల్ లీడర్షిప్ సంబంధించి ఒక అభిప్రాయాన్ని ఏకాభిప్రాయాన్ని కూడా ప్రకటించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మాజీ సీఎంలో ఉన్నటువంటి పళనిస్వామి కావచ్చు, పన్నీర్సెల్వం వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితం మనం ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. మనకు విజువల్స్ లో కనబడుతుంది చెన్నైలో ఒకరికొకరు రాళ్లు రూపునటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి ఘర్షణ పరమైనటువంటి వాతావరణంలోనే మరికాసేపట్లోనే AIADMK కార్యవర్గ సమావేశం అనేది కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఏం తీర్మానం చేయబోతున్నారు, దాదాపు 2600 మందికి పైగా కూడా ఈ యొక్క మెంబర్షిప్ అనేది ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఏక అభిప్రాయంతో ఉన్నారు. వారందరూ కూడా సగానికి పైగా కూడా పళనిస్వామిని సింగిల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో AIADMKని ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నట్టుగా కూడా ఒక వార్తలు వస్తున్నటువంటి అలాంటిది ఏమీ లేదన్నట్టుగా కూడా అన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా పన్నీర్సెల్వం వర్గం నేతలు చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి నడుమే ఈ యొక్క అంశం అనేది మద్రాస్ హైకోర్టుకు చేరిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కార్యవర్గ సమావేశం అనేది జరగకూడదంటూ కూడా పన్నీర్సెల్వానికి సంబంధించినటువంటి నేతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ అనేది కూడా వేయడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి తుది తీర్పు కూడా మరి కాసేపట్లోనే రాబోతుంది. కోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే ఈ రోజు కార్యవర్గ సమావేశం అనేది ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే అంతకంటే ముందుగానే ఈ యొక్క గొడవలు అయితే చాలా తారస్థాయికే చేరిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి నడుమ చిన్నమ్మ శశికళ ఆడుతున్నటువంటి డ్రామాగా కూడా కొద్దిమంది అభిప్రాయపడుతున్నారు. అతని ఘర్షణలన్నిటికీ కారణం శశికళ అనేది కూడా బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఆమె వాయిస్ అనేది కూడా ఎక్కువగా వినపడుతూ వస్తుంది. కాబట్టి సో ఇప్పటికీ తానే AIADMK ప్రధాన కార్యదర్శి అంటూ కూడా ఆమె ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క పొలిటికల్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఎలా సీఎం కోసం ఉద్యోగం కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతో ప్రస్తుతం AIADMK లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం కూడా అదే రకమైనటువంటి ఏదైతే పోటీ కావచ్చు, రకరకాల గ్రూపులు కావచ్చు కలిసినట్టుగా చేరి ఇప్పుడు పార్టీని నాశనం చేస్తున్నాయంటే కూడా సీనియర్ నేతలు చెబుతున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే చాలా వరకు కూడా చేజారిపోయింది. ప్రస్తుతం ఒక క్లైమాక్స్ దశకు AIADMK లో పరిస్థితి చేరిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్. పళనిస్వామి, పన్నీర్సెల్వం వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇవాళ AIADMK కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే సమావేశానికి ముందే ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు బాహాబాహికి దిగాయి. పరస్పరం రాళ్లు రుబ్బుకున్నారు. AIADMK పై ఆధిపత్యం కోసం పళనిస్వామి, పన్నీర్సెల్వం వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని పన్నీర్సెల్వం వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.